హైదరాబాద్ మణికొండలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 9వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ మణికొండలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక అదే అంశంపై మరింత సమాచారం ఉషా ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. ఆకాంక్ష, హైదరాబాద్ మణికొండలోని పాలగూడలో ఉండేటువంటి ఒక అపార్ట్మెంట్ ఏపీఎల్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో 9వ అంతస్తు ఏదైతే ఉందో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏదైతే గృహప్రవేశం అనంతరం అక్కడ ఉన్నటువంటి గృహప్రవేశం జరిగినటువంటి 2వ రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రాణనష్టం ఏమీ జరగలేదు, కానీ ఏదైతే కన్స్ట్రక్షన్ కి సంబంధించి గృహప్రవేశమైనటువంటి ఆ కొత్త నిర్మాణానికి సంబంధించినటువంటి గృహం ఏదైతే ఉందో లోపలంతా కూడా కాలి బూడిదయ్యింది. దీనికి సంబంధించి ఎవరైతే యజమానులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ భవనంలో ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. 2వ రోజు ఏదైతే గృహప్రవేశంలో ఫార్మాలిటీస్ లో భాగంగా జరిగేటటువంటి తంతు ఏదైతే ఉంటుందో అందులో భాగంగా నిద్ర చేసి దీపం అక్కడ పెట్టి ఉండగా దీపం వెలుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి నూతన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి ఈ దీపంకి ఉన్నటువంటి ఏదైతే అగ్ని దానికి అంటుకోవడము, మొత్తం కూడా అగ్ని రాచుకోవడము, మొత్తం ఉన్నంతా కూడా ఈ అగ్ని మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడంతో ఈ తీవ్ర విషాదం అయితే ఆ ఇంట్లో అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే ఏదైతే అపశకునంగా భావిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు తప్ప ఏ ప్రాణనష్టము జరగలేదు. కేవలం ఇది దీపారాధన సమయంలో వస్త్రానికి ఏదైతే అగ్ని అంటుకొని మాత్రమే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి స్థానికులు అలాగే అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా మంటలను అయితే ఆర్పేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి మనం చూసుకున్నట్టయితే జీడిమట్ల ఘటన, అలాగే ఇవాళ చూసుకున్నట్టయితే పాలగూడ అలాగే రామంతపురం వరుసగా అగ్ని ప్రమాదాలు చలికాలంలో వరుసగా ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద అగ్నిమాపక సిబ్బంది కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అవుతోంది. ప్రస్తుతం అయితే పాలగూడలో జరిగినటువంటి ఘటనలో మొత్తం కూడా అగ్నిమాపక సిబ్బంది అలాగే స్థానికులు అలాగే ఆ అపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా వెంటనే అప్రమత్తమై మంటలను అయితే ఆపేయడం జరిగింది. ఆకాంక్ష, రైట్, థ్యాంక్ యూ షా.